బామగారు బామగారు ఇవాళ నా ఫస్ట్ కేస్ కోర్టుకు వెళ్తున్నాను. అలాగా జయం శుభం. దేవుడికి దండం పెట్టుకున్నావా? ఇదేమిటే? నాకాదే తల్లి, దేవుడికి. నాకు దేవుడు మీరే, నా తల్లి, నా బంగారు తల్లి. అవును పిల్ల, ఈ డ్రెస్ ఏమిటే? ఇలాగే వెళతావా? ఏ దీనికి? కోర్టులు కచేరీలు మగాళ్ళ రాజ్యాలు కదా, నువ్వు చీర కట్టుకుని ఆడ డ్రెస్ లో వెళ్ళి గెలిస్తేనే గొప్ప. వెళ్ళి మార్చుకరా. చీర తీరే వేరు, చీరకున్న అందం చందం డాబు దర్పం దేనికున్నాయి మరి? మహాలక్ష్మిలా చీర కట్టి, పార్వతిలా బొట్టు పెట్టి, చదువుల సరస్వతిలా వెలిగిపోతూ ఇంగ్లీష్ లో టకాటకా మాట్లాడేసావంటే జడ్జి గారు డంగైపోతారు. కేసు సగం నెగ్గేసినట్టే. అది జయలక్ష్మిలా ఉన్నావు నా తల్లి. వస్తా వెళుస్తానండి. వెళ్ళేది పేరంటానికా కోర్టుకా? బామగారు అదేమిటా అభినయం? నువ్వు దేవుడు కాళ్ళకు మొక్కావు, బామ్మ కాళ్ళకు మొక్కావు, మరి భర్తృదేవుడికి? వాట్? అదుగో మళ్ళీ. వద్దు వద్దు వద్దు, మొగుడి కాళ్ళకి మొక్కక్కర్లేదు, మొక్కితే అది నాకు ఇన్సల్ట్. ఎందుకంటే ఆలు మగలు సమానం కదా. కదా. నమస్తే సార్. కూర్చోమ్మా. గుడ్ కరియర్. అబ్బో నీ తొలికేసికి ఈయన గారు వచ్చేసాడే, పెద్ద పులి, చిత్తుల మరి నక్క, జంతరమంత్ర జాదు. కష్టమే, ప్రమాదమే, జాగ్రత్త, ఓడిపోతావు. ఫస్ట్ కేసు పాపం, సారీ. థ్యాంక్ యూ హస్బెండ్, ఎంకరేజ్మెంట్ కి థ్యాంక్స్. బోల్డ్ ధైర్యం వచ్చేసింది. ప్రొసీడ్ ధర్మారావు గారు. యెస్ యువర్ ఆనర్. ఈ నోట్లో నాలిక లేని, మాట్లాడటం రాని నా క్లయింట్ పై కొందరు ప్రజలు ఘోరమైన నిందలు వేశారు. అవునా సుబ్బారావు? ఇంటికి రండి స్వామి. కేసేమిటో చెప్పండి. ఎస్ సార్, యాజ్ యువర్ ఆనర్ రైట్లీ సెడ్, అవర్ అన్నట్టుగా పాయింట్ కి వచ్చేస్తున్నా. ఈ ముద్దాయి ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో క్యాష్ కీపర్, జీతభత్యాలు బట్వాడా చేయడం ఇతని పని. 10 రోజుల నాడు బ్యాంకుకి వెళ్లి కంపెనీ జీతాలను, ఖాతాదారుల వడ్డీల కోసం 3 లక్షల రూపాయలు డ్రా చేశాడు. ఇప్పుడు పోకయ్యా. యువర్ ఆనర్, ఇతనికి 5 పెళ్ళాలు 3 బిడ్డలు, వాళ్ళ గురించి చెబుతున్నానండి. ఐ మీన్ అతను క్యాష్ బ్యాగ్ తో స్కూటర్ ఎక్కుతూ ఉండగా ఎవడో దుండగీడు 10 రూపాయల కాగితం కింద పడేశాడు. ఇది నీదా అని అడిగాడు. ఇతగాడు తనదేమో అనుకుని కిందకి వంగి తీయబోయేసరికి ఆ దుండగీడు ఇతగాడి తల మీద, నట్టి మీద ఒక బలమైన ఆయుధంతో కొట్టాడు. సుబ్బారావు నేల కూలిపోయాడు. ఆ దొంగ ఆ సంచి పట్టుకుని పారిపోయాడు. కంపెనీ వాళ్ళు ఇతన్ని ఆ డబ్బు కట్టమంటారు. దొంగలు దోచుకుపోయిన డబ్బు ఇతను ఎలా కడతాడు? ఇదంతా నాటకమని కొట్టిన వాడు తోడు దొంగని ఫిర్యాదులో ఉంది కదా. ఇతని వాళ్ళు, ఇతని ఉద్యోగం కోసం ఆశపడే వాళ్ళు ఈ పని చేశారు. 2.5 ఏళ్లుగా, అనగా 30 మాసాలుగా, అనగా 1000 దినాలుగా నిజాయితీగా ఉన్న ఈ అమాయకుడు ఇవాళ
ఒక్కరోజు ఒక్కసారి ఎందుకు ద్రోహం చేస్తాడు? యువర్ ఆనర్, ఒక అబద్ధం నమ్మించడం కోసం 99 నిజాలు చెప్పే మోసగాళ్ళు ఉన్నారు. ఇతను అలాంటి వాడు కాడు. వాడిని బతుకంతా వెళ్ళబుచ్చాలి. ఉద్యోగం లేక అడుక్కు తినాలి. కాస్త డబ్బు కోసం ఇంతలా ప్రాణం పెదికి తెచ్చుకుంటాడు అమ్మా. ఐ డోంట్ అగ్రీ. నెవర్. కోర్టు వారి దయచూపి ఇతన్ని నిర్దోషిగా ప్రకటించడమే కాకుండా భారీగా నష్టపరిహారం 10 లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించాలని కోర్టు వారిని నేను కోరుకుంటున్నాను. సుబ్బారావు గారు, చెప్పండి అమ్మా. ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు. మాట తేట పడిందే. సరే అర్థమైంది. పాపం ఆ దొంగ దెబ్బకి మీకు నడుం పడిపోయింది, మాట పడిపోయింది. ఐఎమ్ సారీ. సుబ్బారావు గారు, మీరు 3 లక్షల రూపాయల బ్యాగ్ తో వచ్చినప్పుడు స్కూటర్ ఎక్కబోతుంటే ఏం జరిగిందో, దొంగ ఎలా ఎరవేశాడో, మీరు ఎలా వంగారో, వాడు ఎలా దెబ్బ కొట్టాడో అంతా జరిగింది. ఒకసారి చూపించండి. నేనే దొంగ అనుకుందాం. 10 రూపాయల నోటు. అమ్మా పెరి బాగుల తల్లి, నడుం విరిగిన వాణ్ణి, నడవలేని వాణ్ణి, అవిటి వాణ్ణి నాతో ఎకసెక్కాలా తల్లి? అంటే మీరు నిర్దోషం చెప్పడానికి కాస్త 2 అడుగులు కూడా నడవలేరా? 2 అడుగులు కాదు కదా, 2 అంగుళాలు కూడా నడవలేదు తల్లి. డాక్టర్ సర్టిఫికెట్లు నడుము కట్లు చూస్తున్నావు కదమ్మా. ఐఎమ్ సారీ. అవిటి వాడితో ఎకసెక్కాలడితే కళ్ళు పోతాయి తల్లి. ఐఎమ్ సారీ అండి. ఐఎమ్ రియల్లీ సారీ. ఇందాక మీకు మాట గజిబిజిగా వచ్చింది, ఇప్పుడు తేట పడింది కదా, అలాగే నడక కూడా వస్తుందేమోనని అన్నట్టు మర్చాను. మిమ్మల్ని కొట్టిన దొంగ దొరికాడు, వాణ్ణి గుర్తుపట్టగలరా? ఏమో మొహం నిండా జుట్టు తులపాలు. అది జుట్టా పిగ్గా? నాకే తెలియదు, నాకే గుర్తురాలేదు. నాకిద్దరు పిల్లలు, 5 పిల్లలు. 5 పిల్లలా? నువ్వేం ద్రౌపదివా? ఇదిగో ఎవండా, ఇది విన్నారండి? ఇదిగోండో ఎవండా, ఎవండా. ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు పలాని జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు. గెలిచింది తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి లాపాస్ అవటమే కాదు కోర్టుకి పిండి అడ్డుకుంటుంది, చూసుకుని ఆడవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది, పయోజకరాలైంది. ఏం పయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట గారడి విద్య. లా కాదు, వాదము కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామ్ ఇన్సల్ట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు తేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూర్ పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి, కానీ పిల్లనంత పవడక్కర్లేదు. ఆ క్షీణం దాట్స్ మై గర్ల్.